హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేను బాగున్నాను, కాకపోతే కొంచెం జలుబు చేసిందండి. ఈ జలుబు తగులు అన్నవి ఇవాళ రేపు అంత అందరికీ కామన్ అయిపోయింది కదా. కొంచెం ఈరోజు తగ్గింది, పర్వాలేదు. అందరూ బాగుండాలనే అనుకుంటున్నాను. ఇకపోతే నేను ఈరోజు కొన్ని నా గోల్డ్ బ్లాక్ బీట్స్ చైన్స్ కొన్ని చూపిస్తానండి. కొన్ని ఇవన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇవన్నీ చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గోల్డ్లో చేయించుకున్నవి. ఇక నా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భారతి మధు వ్లాగ్స్. ఇప్పుడు నా బ్లాక్ బీట్స్ చైన్స్ చూపిస్తానండి. ఎంత వెయిట్ ఉన్నాయి, ఎంత బ్లాక్ బీట్స్, ఎంత ఎప్పుడు కొనుక్కున్నది, ఎంత వెయిట్ ఉన్నవి అని అన్నీ చెప్తాను. ఇవన్నీ దాదాపు నావి 30 ఇయర్స్ నుంచి చేసుకుంటున్న కలెక్షన్ అండి. ఇదంతాను ఒకటేసారి కొనుక్కున్నవి కాదు, అప్పుడొకటి కొనుక్కున్నవని. నేను సర్వీస్లో ఉండగా అన్నీ ఎక్కువగా కొనుక్కునేదాన్ని. గోల్డ్కి గోల్డ్ కొనేదాన్ని, 1 గ్రామ్ మెటీరియల్, 1 గ్రామ్ బ్లాక్ బీట్స్ చైన్స్ వేయించుకునేదాన్ని, అన్ని రకాలు వేసుకునేదాన్ని. మీ క్యాజువల్ వేరు నల్లపూసలు అండి, డైలీ ఆఫీస్ పర్పస్ కోసం అని తీసుకున్నాను అప్పుడు. ఇవన్నీ నేను బ్లాక్ బీట్స్ చైన్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నది. ఈ లాంగ్ లాంగ్ చైన్ అండి ఇది. లాంగ్ బ్లాక్ బీట్స్ చైన్ ఇది. దగ్గర దగ్గర విత్ లాకెట్ 45-46 గ్రామ్స్ అండి ఇది. ఇదంతా ఇలా ఉంటుంది ఇట్లా. ఇది పెట్టుకుని పైన ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదొక చైన్ అండి. ఇవన్నీ అన్ని నెక్ చైన్స్ అన్నీ ఎక్కువగాను. ఈ నెక్ చైన్స్ ఇట్లా అల్లిక జడ అల్లికలాగా వస్తుంది చైన్. ఇది కింద స్టోన్ లాకెట్ సీజెట్స్ తోటి చేయించింది. ఇవన్నీ రెడీమేడే కొనుక్కుంటానండి ఎక్కువగాను. నేను ఎక్కువ చేయించుకొని రెడీమేడ్లోనే తీసుకుంటాను. ఎప్పుడు ఎక్కడ నచ్చితే అక్కడ కొనేసుకుంటాను. ఇది ఒకటి చిన్న చైన్. ఇది ఇంకా చాలా చిన్న చైన్ అండి ఇది. ఇది అరౌండ్ 5-6 గ్రామ్స్ ఉంటుంది. సింగిల్ చైన్, నెక్ చైన్, చాలా సింపుల్గా ఉంటుంది ఇది. ఇది పెట్టుకొని బ్లాక్ బీట్స్, లాంగ్ బీట్స్, లాంగ్ చైన్ కూడా వేసుకుంటాను అప్పుడప్పుడు. పైన నెక్కి ఇది, లెంగ్త్ చైన్ ఒకటి ఇది వేసుకుంటాను. ఎట్లయినా వేసుకోవచ్చు. ఇదొకటి. ఈ క్యాప్స్ తోటి ఇంతకుముందు ఇట్లా చేయించేవాళ్ళు కదా, ఇవి గోల్డ్ క్యాప్స్ అండి ఇవన్నీను. ఇది కూడా అరౌండ్ 10 గ్రామ్స్ దాకా పడింది, 10 గ్రామ్స్ వెయిట్. బ్లాక్ మంచి మంచి పూసలేనండి, మంచి వాటిలో వేసి చుట్టించాను ఇట్లా. ఇది చాలా ఓల్డ్ మోడల్ ఇది. ఇది ఇదొక చైన్ అండి. ఇదొక చైన్ అండి ఇది. ఇది డైమండ్ కట్టినతో ఇట్లా బిళ్ళలు అన్నీ చేయించేసుకొని ఇట్లా సీజెడ్ బ్లాక్ సీజెడ్స్ తోటి చుట్టించాను. చాలా బాగుంటుంది నెక్కి, చిన్న నెక్లెస్ లాగా ఉంటుంది ఇది. ఇది వేసుకుని ప్లెయిన్ హారం మీద ఒకటి వేసుకున్నా సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది ఇది. ఇది కూడా అంతేనండి, అరౌండ్ 13-14 గ్రామ్స్ ఇది విత్ లాకెట్, సింపుల్ లాకెట్. ఇవన్నీ డైలీ వేర్కి బాగా యూజ్ అవుతాయి. ఇది బ్లాక్ డైమండ్స్ అండి. ఇది బ్లాక్ డైమండ్స్ చైన్, గోల్డ్ అండ్ బ్లాక్ డైమండ్స్. 3 లైన్స్ స్టెప్ చైన్ ఇది.
త్రీ లైన్స్ దీంట్లో గోల్డ్ 9 గ్రామ్స్ పట్టింది, కానీ బ్లాక్ డైమండ్స్ కాస్ట్లీ అండి. ఇది నాకు చేయించుకున్నప్పుడు అప్పుడే నాకు డైమండ్స్ 19,000 దాకా అయినాయి. ఇవన్నీ నేను ఇది రెడీమేడే కొనేసుకున్నాను, అట్లా రెడీగా ఉంటాను. తెలిసిన షాపులకు వెళ్తే అక్కడ ఎక్కడ నచ్చితే అక్కడ కొనేసేసుకుంటారండి ఎక్కువగాను. ఇదొక చైన్, ఇదొక ఇది కూడా ఒక సింపుల్ అండి నెక్ చైన్, సింపుల్ చైన్ ఇది. ఇది కూడా నెక్ అప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఇలాంటివే కదా నీట్గా ఉండాలి, శారీస్ మీదకి బాగుంటాయి కదా, అందుకనే సింపుల్గా వేసుకెళ్ళటానికి ఉపయోగపడతాయని ఇట్లా చిన్న చిన్న బ్లాక్ బుష్ చైన్స్ కొనుక్కున్నాను. ఇట్లా హెవీగా వేసుకెళ్ళలేం కదా ఆఫీసులకి. ఇవన్నీ ఇట్లా కలెక్షన్ అంతా నేను సర్వీస్లో ఉండగా అంతా కొనుక్కున్నామండి. ఇవన్నీ నేను రీసెంట్గానే రిటైర్ అయ్యాను, గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను. ఇవన్నీ ఎలా ఉన్నాయండి నా బ్లాక్ బిష్ చైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.